ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. సంవత్సర ప్రారంభంలో నూతనమైన వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన చేసిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడడానికి ఆలస్యమవుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆయన చేసిన వాగ్దానాలు మన జీవితంలో నమ్మలేనట్టుగా ఉంటాయి. ఎందుకంటే రోగముతో అల్లాడుతూ మరణ పడకలోకి వెళ్ళిన మనతో దేవుడు నీకు దీర్ఘాయువును దయచేస్తాను అని వాగ్దానం చేసిన మాట మనకు గుర్తొస్తుంది. ఇంట బయట సమాధానం లేని పరిస్థితుల్లో నీ సరిహద్దుల్లో సమాధానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానం చేస్తాడు. కరువుతో ఓ పక్క అల్లాడుతుంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. మన జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆయన వాగ్దానాలకు మనం పోల్చుకుంటే ఏమాత్రం నమ్మలేని పరిస్థితులు. అందుకే ఈ కడవరి దినాలలో ఉన్న మనతో దేవుడు మాట్లాడి ఆయన వాగ్దానాల చేత మనల్ని బలపరిచి ధైర్యపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యంలో మనం గమనిస్తే, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనిచ్చు మాట ఎకను ఆలస్యము లేక జరుగును, నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదను, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటను సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా ఆయన పిల్లలమైన మనతో మాటిచ్చేవాడు. మన పితరుడైన యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టుగానే యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. కాలేబు నిండు మనస్సుతో ఆయన్ని అనుసరించాడు గనుక కాలేబుకు వృద్ధాప్యంలో కూడా యవ్వన బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. తను చెప్పిన మాటను కాలేబు జీవితంలో నెరవేర్చాడు. హిజ్కియా రాజు దేవుణ్ణి గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు, ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు అని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పినట్టుగానే హిజ్కియాకు ఆయుష్ను పొడిగించి ఆయన చెప్పిన మాటను హిజ్కియా జీవితంలో నెరవేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా దేవుడు మన పితరుల జీవితాలలో ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాడు. దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలని ఎప్పుడైనా వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధం ఆడడానికి ఏమాత్రం నరుడు కాదు. ఈ లోకంలో నరులు అనబడుతున్న వారు మనకెన్నో వాగ్దానాలు చేస్తారు. మాట సహాయమో ధన సహాయమో చేస్తానంటారు, కానీ దాన్ని ఆలస్యం చేస్తారు. ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు, కానీ తర్వాత ఆ వాగ్దానాలన్నీ మర్చిపోతాడు. ఈ లోకంలో మనుషులు చెప్పిన మాటలను మనం నమ్మి ఎన్నోసార్లు మోసపోయాం. వాళ్ళ మాటలు విని విసుగుపోతూ వచ్చాం. మరి నువ్వు నమ్మవలసింది మనుషులను కాదు, కానీ నజరేయుడైన యేసును నువ్వు నమ్మాలి. ఆ మాటను ఆలస్యం లేకుండా నీ జీవితంలో కార్యం జరిగించే దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఆయన మాట ఇస్తే ఏమాత్రం కూడా ఆలస్యం లేకుండా దాన్ని నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఇచ్చిన మాటను నమ్మిన వారు ఎందరో అద్భుతమైన కార్యాలను వారి జీవితంలో చవిచూశారు. మరి మనము కూడా మన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాలను నమ్మి విశ్వసించాలి. మనకున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మాట ఇచ్చిన దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు గనుక ఆయన శక్తి సామర్థ్యాల మీద మనం విశ్వాసం ఉంచాలి. మనకున్న సమస్యల్ని మనం గొప్పవిగా చేయకుండా దేవుని వాగ్దానాలను మనం గణపరచాలి. ఆయన చేసిన వాగ్దానాలని ఏమాత్రం మనం నిర్లక్ష్య పెట్టకూడదు, అవిశ్వాసం ఉంచకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, షోమ్రోను పట్టణాన్ని దేవుడు మహా గొప్ప సమృద్ధితో నింపుతాను అని వాగ్దానం చేశాడు. అయితే ఆ పట్టణంలో గొప్ప క్షామం కలిగింది.
ఆ పట్టణంలో కలిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మలేని పరిస్థితులున్నాయి. అయితే ప్రజలందరూ కూడా దేవుడు చెప్పిన మాటను విశ్వసించి ఆయన చేయబోతున్న కార్యం కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఆ పట్టణంలో రాజు దగ్గర ఉన్న ఒక వ్యక్తి మాత్రం దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడిన రీతిగా, ఈ పట్టణమంతా ఇంత కరువుతో ఊరేగుతుంది కదా, ఆకాశమందు కిటికీలు తెరచినా అలాగు జరుగునా అని అపహాస్యంతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మిన ప్రజలందరూ కూడా ఆ పట్టణం యొక్క సమృద్ధిని కన్నులారా చూచి దాన్ని అనుభవించారు. ఎంతో సంతోషభరితులై ఆనందించారు. కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని అపహసించిన వ్యక్తి మాత్రం పట్టణంలో కలిగిన సమృద్ధిని చూశాడు, కానీ ఆ సమృద్ధిని అనుభవించలేకపోయాడు. ప్రజల చేత తొక్కబడి చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు హెచ్చరికగా ఉండడానికి రాసి ఉంచాడు. ఈ కడవరి దినాలలో దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. ఇప్పటికే దేవుడు మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాటిని మరిచిపోకుండా ఆ వాగ్దానాలను చేతపట్టుకొని ప్రార్థన చేసి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు మనం కనిపెట్టగలిగినట్లయితే, మన పితరుల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేయబోతూ ఉన్నాడు. మరి ఈ దినమందే నువ్వు ఆయన మాట మీద విశ్వాసం ఉంచగలిగితే, మన పితరులకు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన మాటలు, ఆయన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడవు. మీరిచ్చిన మాటను ఆలస్యం చేయకుండా మా జీవితాల్లో జరిగించే గొప్ప దేవుడవు. మీరు మాట ఇచ్చి మా పితరుల జీవితాల్లో ఆ మాటను నెరవేర్చారు. మాటలు విన్నని బిడల జీవితాల్లో కూడా మీరిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చి స్థిరపరచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడలకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా వాగ్దానాలను విశ్వసించి గొప్ప ఆశీర్వాదాలను అనుభవించి ఆ కృపను నీ బిడలకు మెండుగా మీరు అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆలస్యం లేకుండా నీ బిడల జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలో ఉన్న ఆదరణ, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యం, క్షేమం నీ బిడలందరికీ మీరు అనుగ్రహించి పేరు పేరున నీ బిడలను దీవించి కృపతో బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచి మహిమ మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.